మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 11వ తేదీ గురువారం మహాశివరాత్రి పర్వదినం రాబోతూ ఉంది. ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన ఈ రోజు ఇది. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. ఉపవాసం అంటే మన మనసును శివునికి దగ్గరగా ఉంచటం అని అర్థం. ఇలా చేస్తే శివానందం లభిస్తుంది. మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం. ఏ మానవుడు కూడా దుఃఖాన్ని కోరుకోడు. ప్రతి మనిషి ఆనందం కావాలనే కోరుకుంటాడు. కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు. దానిని పొందాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి. ఆ ఆనందం పొందడానికి మార్గం శివనామస్మరణ. మహాశివుడు ఆనంద స్వరూపుడు. అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుచుకుంటే మనకు శివానందం కలుగుతుంది. కానీ అలా ఆనందాన్ని పొందాలంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపడదు. నిద్ర వస్తుంది. అలాగే మన మనసు ఇతర విషయాల వైపు లాగుతుంది. కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి. తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు వీరికి ఈ నియమాలు వర్తించవు. అలాగే బీపీ, షుగర్ ఉన్నవారు కూడా అల్పాహారం తీసుకోవచ్చు. ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు కాబట్టి. ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మీ శరీరానికి ఒక్క పూట విశ్రాంతి ఇవ్వండి. సంవత్సరమంతా కూడా పనిచేసిన మన శరీరానికి ఒక్క పూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది. అయితే మేము తినకుండా ఉండలేము అనుకునేవారు కొద్దిగా పలహారం తీసుకోండి. ఇది అందరికీ కాదు, ఉపవాసం చేయలేని వారికి మాత్రమే. ఉపవాసం చేయలేని వారు పలహారం తినండి లేదా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి. శివరాత్రికి సపోటా, పుచ్చకాయ వంటి పండ్లు అందుబాటులోనికి వస్తాయి కనుక ఈ పండ్లు తినండి. పరిమితంగా అరటి పండ్లు కూడా తినవచ్చు. ఎక్కువగా తినకూడదు, లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చు. ఇక మరీ ఉపవాసం ఉండలేని వారు 2 లేదా 3 సార్లు నిమ్మరసం తాగుతూ ఉండాలి. ఇలా త్రాగటం వలన శరీరానికి శక్తి వస్తుంది. ఇలా ఈరోజు శివుని మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది. ఇక ఉపవాసం ఉన్నవారు పాలు, పండ్ల రసాలు, పండ్లు, నిమ్మరసం తాగొచ్చు. వండిన ఆహారం తినకూడదు. ఇలా ఈరోజు ఉపవాసం ఉండి శివునికి దగ్గరగా ఉంటే ఎన్నో కోట్ల రెట్ల పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే ఈరోజు ఉపవాసం చేసేవారు తేనెలో నిమ్మరసం కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. నీరసం రాకుండా ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించుకొని మనసులో ఆ శివస్వరూపాన్ని దర్శించుకోవాలి. ఇలా ఈరోజు మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా కేవలం ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో జపించుకుంటే ఎన్నో జన్మల పుణ్యాన్ని పొందుతారు. ముక్తి లభిస్తుంది, శివ సాయుధ్యం లభిస్తుంది. ఓం నమశివాయ అనే మంత్రం ఆ మహాశివుడే మానవాళికి ఉపదేశించిన మంత్రం. ఈ మంత్రాన్ని మహాశివరాత్రి రోజు జపించటం వలన ఎలాంటి పాపాలైనా నశించిపోతాయి. ఎంతో పుణ్యం వస్తుంది. కనుక మహాశివరాత్రి రోజు అందరూ కూడా ఈ చిన్న నియమం పాటించండి. ఉపవాసం ఉండగలిగిన వారు ఉండండి, ఉండలేని వారు పండ్లు పాలు స్వీకరించి ఆ పరమశివుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండండి. మీ జన్మ జన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.